ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పప్పాయ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి చూద్దాం అనుకుంటున్నానండి. సో ఇదండి నేను ప్రిపేర్ చేసినటువంటి పప్పాయ ఆయిల్ అన్నమాట. సో ఇదేంటి అంటే మొహం మీద మచ్చలు, మొహం మీద ఉండే మచ్చలు, అలాగే మంగు మచ్చలు కానివ్వండి, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలని అన్నిటినీ నలుపుని పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండి ఇది. అలాగే కొందరికి ఏంటంటే ఈ విధంగా మోచేతులు కింద నల్లగా ఉంటుంది, మోకాల మీద నల్లగా ఉంటుంది, ఈ విధంగా నెక్ చుట్టూ చాలా నల్లగా ఉంటుంది అనమాట. ఈ నలుపుని పోగొట్టడంలో ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. సో దీన్ని మీకు ఎక్కడైతే నల్లగా ఉందో ఆ ప్లేస్లో కొంచెం వేసి అప్లై చేయడం వల్ల మొహం మీద మచ్చలు, బంగు మచ్చలు అన్నీ పోతాయి, స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ఆయిల్ స్కిన్ వాళ్ళు ఫేస్కి కొంచెం పెట్టకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే కొంచెం పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అంటే మిగతా స్కిన్కి అంటే నెక్ కానీ నీస్ కానివ్వండి. సో ఇలా మీరు ఎక్కడైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మచ్చలు నలుపుదనం పోయి స్కిన్ చాలా గ్లోయింగ్గా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తానండి. సో తప్పకుండా వాడండి. సో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది ఏంటంటే చంకల కింద, ఆర్మ్స్ కింద కొంచెం నలుపు అనేది ఉంటుందన్నమాట, మోచేతుల కింద ఉంటుంది, మోకాళ్ళకు ఉంటుంది, నెక్ చుట్టూ ఉంటుంది, ఫేస్ మీద మచ్చలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ పోతాయి, స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట దీన్ని ఈ ఆయిల్తో. ఏంటంటే ఇలా ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి, సో ఈ ఆయిల్ తీసుకొని నాకు ఇక్కడ మచ్చలు ఉన్నాయి కదా, సో ఈ విధంగా పెట్టి ఇలా మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ప్రతిరోజు మీరు పడుకోబోయే ముందు మసాజ్ చేసుకోండి. సో మార్నింగ్ ఎలాగో వాష్ బాత్ చేస్తారు కాబట్టి బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మసాజ్ అయితే చేయాలి. మీ ఫేస్కి అంతా కూడా చేసుకోవచ్చు, మీకు ఎక్కడైతే ఎఫెక్ట్ అయింది ఏరియా ఆ ఏరియా అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. సో వాడాలి అనుకునే వాళ్ళు వాడండి, చాలా ఈజీగా. ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఫ్రూట్స్ అయితే మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. పప్పాయ అయితే చాలా మంచిది కదా, సో అందానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మచ్చలు పోవడం ఈ విధంగా డైలీ ఒక 5 నుంచి 10 నిమిషాలు మచ్చల మీద మసాజ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా ఫింగర్స్తో మసాజ్ అయితే చేయాలి. ఇలా చేసినట్లయితే మీ స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. స్కిన్ లైట్నింగ్ అంటే మచ్చలు అన్నింటినీ పోగొట్టి మీ ముఖం మెరిసిపోయేలా చేస్తుంది. సో మరి అది ఎందుకండి లేట్, ఎందుకండి ఆలస్యం, మరి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను పదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాలి పపాయ అన్నమాట. సో ఎక్కువ అవసరం లేదు, ఒక చిన్న పీస్ అయితే సరిపోతుందండి, అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. సో నేను కొంచెం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే 1 వీక్ 2 వీక్కి సరిపడే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడ 1 పీస్ మాత్రమే తీసుకున్నానండి. వీటిని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు పపాయ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏంటంటే బండిల్ పెట్టేసి ఇక్కడ నేను తీసుకుంటున్నాను పతంజలి కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఇదేంటంటే కొంచెం ప్యూర్గా ఉంటుంది, కోకోనట్ ఆయిల్ బాగుంటుందన్నమాట. సో అందుకనేసి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పపాయ పేస్ట్ని అయితే యాడ్ చేశాను. పపాయ పేస్ట్ని యాడ్ చేసేసి కాసేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ వరకు, ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ స్లిమ్లో పెట్టాలి గ్యాస్ని. ఇప్పుడు ఇది బాగా వేగి వేగి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట, అంతవరకు మనము హీట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా చూసారు కదా, ఇలా వేగానే మనం కలుపుకుంటూ ఉండాలి, అంటే పక్కకి వెళ్ళిపోకూడదు, కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే 5 to 10 మినిట్స్కి అంత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అంతవరకు బాగా హీట్ చేసుకునేసి నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుందండి ఇది, మొహం మీద ఉండే మచ్చలన్నింటినీ పోగొడుతుందన్నమాట. అలాగే డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది, మొహంని చాలా కాంతివంతం చేస్తుంది అన్నమాట. మీరు కనీసం వారానికి ఒక్కసారైనా ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట, మంగు మచ్చల్ని పోగొడుతుందన్నమాట. ఓకేనా? అలాగే స్కిన్ మంచి న్యాచురల్ లుక్లో స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15-20 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి.
సో ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది, పప్పాయ ఫ్రూట్ అనేది కూడా మనకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి. చాలామందికి ఏంటంటే మోకాళ్ళు మోచేతులు అనేవి నల్లగా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఈ ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉంటే ఆ నలుపుదనం అనేది తగ్గి మంచిగా న్యాచురల్ స్కిన్ కలర్లోకి అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను ఒక వడగట్టుకునేది అందులో ఈ ఆయిల్ని వేసేసి ఆయిల్ అనేది సపరేట్ చేసుకుంటున్నానండి. సో మీరు క్లాత్లో అయినా వేసి మీరు ఆయిల్ సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే టీ వడగట్టుకునేది ఉంటుంది కదా అందులో అయినా వేసి స్పూన్తో కొంచెం బ్రష్ చేస్తే ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుందన్నమాట. సో స్కిన్ మంచిగా గ్లోయింగ్ తేవడంలో ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏ విధంగా అయితే మనం పప్పాయని ఫేస్ ప్యాక్గా, టోనర్గా, సీరంగా ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం కదా, సో ఈ విధంగా ఆయిల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా డార్క్ నెక్తో బాధపడే వాళ్ళు ప్రతిరోజు మీరు నైట్ పడుకునేటప్పుడు ఈ ఆయిల్తో మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసేసుకొని ఇంకా పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సోప్తో వాష్ చేసుకొని చూడండి, మీ స్కిన్ అక్కడ ఏంటంటే చాలా తేటగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూస్తున్నాను, మచ్చలు అనేవి నలుపుదనం అనేది తగ్గి కొద్ది రోజుల్లో నలుపుదనం అనేది తగ్గి మెడలు అనేవి చాలా మంచిగా ఉంటుందన్నమాట. గ్లోయింగ్గా మీ స్కిన్ కలర్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా డైలీ అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కడైతే అప్లై చేయాలి అనుకున్నారో అప్లై